గణేష్ మంటపాలకు కరెంట్ బిల్లు కట్టనవసరం లేదన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి శశిధర్. ఈ ఏడాది భాగ్యనగర్లో దాదాపు లక్షకు పైగా విగ్రహాల ప్రతిష్టాపన జరిగే ఛాన్స్ ఉందన్నారు. సరూర్ నగర్లోని సిద్ధి వినాయక సాగర్ ను గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సెప్టెంబర్ 19న నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. సర్కార్ ఆదేశాలతోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనవసరమైనటువంటి పబ్లిసిటీ ప్రచారాలు కొంతమంది కింద అవగాహన లేని అధికారుల కారణంగా వస్తుంది. తప్పకుండా ఇంటిమేషన్ ఇస్తాం. ఇంటిమేషన్ ఇయ్యాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎందుకంటే అధికారులు ఏర్పాట్లు చేయాలి. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు కూడా పోలీసుకు సహకరించడానికి ఎలాంటి సమాచారం కావాలన్నా మేము ఇస్తాము. కానీ పర్మిషన్ అనేటువంటిది లేదు. పర్మిషన్ పేరు మీద ఎటువంటి వేధింపులు ఉండకూడదు. ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ప్రభుత్వం ఉన్న సెక్రటరీయేట్ ఉన్నతాధికారుల సమక్షం లోపల చీఫ్ సెక్రటరీ దగ్గర జరిగినటువంటి సమావేశం లోపల మేము స్పష్టంగా ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. హార్డ్లీగా ఒక 50 లక్షల రూపాయలు కరెంటు బిల్లులు వస్తున్నాయి. వాటిని మేము ఉచితంగా ఇయ్యమని చెప్పినాం. ప్రభుత్వం సరే అన్నది. కింది స్థాయి వరకు కూడా అధికారులు ఆ రకమైనటువంటి ఎలాంటి వేధింపులు లేకుండా ఉండాలని చెప్తున్నాం. ఇంకా ఈ పొల్యూషన్ పేరు మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం కూడా మీరు మీడియా కూడా ఆ ప్రచారాలకు తావియొద్దని చెప్తున్నాం. ఇది గణేష నిమజ్జనం కారణంగా ఎటువంటి పొల్యూషన్ జరగడం లేదు. భాగ్యనగరం లోపల గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల సుమారు 100,000 గణపతి విగ్రహాలు ప్రతిష్టాపన జరిగి సామూహికంగా అనంత చతుర్దశి పర్వదినం రోజున నిమజ్జనం జరుగుతుంది. 19 సెప్టెంబర్ రోజు ఈ సంవత్సరం సామూహిక నిమజ్జనోత్సవం కాబట్టి అనంత చతుర్దశి రోజునే ముఖ్యంగా నిర్వాహకులు కూడా సాధ్యమైనంత ముందుగా బయలుదేరి ఆ రోజు అనంత చతుర్దశి పర్వదినం రోజునే నిమజ్జనం పూర్తి అయ్యేటట్టు చూడాలి. సాధ్యమైనంత ఉదయమే నిమజ్జనోత్సవానికి బయలుదేరితే అటు అధికారులకు కానీ ఉత్సవం కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా